అండ్ ఈ పొడుపు కథలు ఇవన్నీ ఎప్పటి నుంచి? నాకు తెలుగు అంటే చాలా ఇష్టం అండి. తెలుగు, సో ఎనీథింగ్ అసోసియేటెడ్ విత్ తెలుగు ఈజ్ మై ఫేవరెట్. సో అలా చిన్నప్పుడు పద వినోదం అవన్నీ సాల్వ్ చేస్తూ సామెతలు పొడుపు కథలు అంటే కూడా ఇష్టం పెరిగిపోయింది. సో నేను పొడుపు కథలు అడిగినప్పుడు జనాలు వాటికి ఆన్సర్స్ ఇవ్వకపోవడం ఇంకా నచ్చి అలా. బాలకృష్ణ గారు ఇచ్చారు కదా ఆన్సర్, అంటే ఎవరో ఒకళ్ళు దానికి చెక్ పెట్టాలి కదా, బాలే పంపించారు, చెక్ పెట్టారు. ఆ తర్వాత నుంచి ఇంకా తగ్గించాను అడగడం. బట్ బాగుంటాయి పొడుపు కథలు, టంగ్ ట్విస్టర్స్ కానీ పొడుపు కథలు కానీ. బాలకృష్ణ గారితో కలిసి పాడారు మేకతో ఒక పద్యం, టంగ్ ట్విస్టర్. టంగ్ ట్విస్టర్ అది? అవును. ఓకే, ఒకటి చెప్తారా అది? మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేకతోక మేక మేకతోక తోక మేక 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 మేక తోక మేక. ఇంత ఉందా అది? సూపర్. సో అలాగే శ్రీరామ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అంటే, వెరీ, ఇప్పుడు మనకు స్కూల్లో కాలేజ్లో ఒక సీనియర్ ఎలా ఉంటారు, వన్ సీనియర్ దట్ వి ఆల్ లుక్ అప్ టు, ఆ సీనియర్ అంటే. ఎలాంటి ఏమైనా సజెషన్స్ ఇస్తూ? యా, డెఫినెట్లీ. మాకు ఏదన్నా ఒకవేళ జడ్జ్మెంట్, మాకేదన్నా అంటే అరే ఇలా అనుకున్నాం ఎలా వచ్చింది అన్న అట్లా ఒక సందిగ్ధంలో ఉన్నా కూడా వి క్రాస్ చెక్ అన్న ఎలా వచ్చింది అన్న చెప్తారు. సో అప్పుడు ఒక ఫైనల్ చెక్ బాక్స్ పడిపోతుంది అన్నమాట మాకు. ఓకే అని. ఒకసారి ఆహాతో అసోసియేషన్ ఎలా అనిపించింది 4 మంత్స్? ఇట్స్ అమేజింగ్. ఎందుకంటే ఏ ఆస్పెక్ట్లో అయినా సరే వాళ్ళు దాన్ని డీల్ చేసే విధానం కానీ, మమ్మల్ని చూసుకునే విధానం కానీ, షో కండక్ట్ చేసిన విధానం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ ఇన్స్పైరింగ్ ఇన్ ద సెన్స్, ఇట్లా ఓటీటీలో ఒక షో అన్న ఒక థాటే అసలు చాలా కొత్త థాట్. అది కూడా ఇండియన్ ఐడల్ లాంటి షోని ఓటీటీలో తెలుగులో తీసుకురావాలనుకోవడం ఇంకా పెద్ద విషయం. దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం, అందరినీ ఏమంటారు చూసుకున్న విధానం, అండ్ ద సాంగ్స్, ద జడ్జెస్, ద ఆర్కెస్ట్రా, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ యాడెడ్ బోనస్ అనమాట. ఇట్స్ అ వెరీ గుడ్ కాంబో.